ఫంక్షన్ కి ఇచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ప్రకాష్ గారిలా ప్రకాష్ రాజు గారిలా మాట్లాడతాను. ముందుగా క్రాంతి మాధవ్ గారికి అడ్వాన్స్గా బెస్ట్ విషెస్ చెప్పుకుంటున్నాను. మా అన్న పరుచూరి ప్రసాద్ అన్నకి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. ఇంకపోతే బాబాయ్ బాబాయ్ అని పిలుచుకుంటూ ఉంటాం సునీల్. నేను చాలా సినిమాలు చేశాం మేమిద్దరం కలిసి. తను ఫస్ట్ టైం హీరోగా చేసిన సినిమాకి సాంగ్స్ రామనాయుడు గారి స్టూడియోకి నా కారులోనే ఇద్దరం కలిసి వెళ్ళి ఎలా ఉన్నాయి బాబాయ్ అన్నాడు. అదిరిపోయింది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా అని చెప్పాను. అట్లాగే ఆ సక్సెస్ పదంలో దూసుకుంటూ పోతా ఉన్నాడు. సప్తగిరి చెప్పినట్టుగా సక్సెస్ ఫెయిల్యూర్స్ అందరికీ ఉంటాయి, బట్ ఒక సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా అందరూ మళ్ళీ వెంట పడతారు. అవన్నీ మనకు తెలిసిందే. సరే, వాటి గురించి నేను మాట్లాడేంత పెద్దోని కాదు. కొంచెం నేను సక్సెస్లో ఉన్నప్పుడు మాట్లాడతా మాటలు. సో రైట్, వాట్ ఎవర్, చాలా హ్యాపీగా ఉంది. ఉంగరాల రాంబాబు ఈ ఫంక్షన్కి ఇంతమంది కమిడియన్స్ మధ్య నేనున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ మీద నేను నిలబడ్డందుకు చాలా హ్యాపీగా ఉంది. కాసేపు ఒక మాట, ఇందాక మా చిత్రం సీను ప్రకాష్ రాజులాగా అన్నట్టుగా, సో ప్రకాష్ రాజు గారి లాగా ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? జోక్ చేస్తాడా? ఎంత సీనియర్ కమెడియన్ మీద, ఎంత సీనియర్ విలన్ మీద, ఆర్టిస్ట్ మీద చిత్రం సీను జోక్ చేశాడా? ఎరా, నేను అసలు మొనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరా? దట్ ఈస్ ప్రకాష్ రాజ్. వస్తా. ఉంగరాల రాంబాబు చాలా బాగా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు వాయిస్కు చెప్పొచ్చు. అదే విఎన్ మంత్ర గారు మాట్లాడారు అనుకోండి, ఈ మధ్య హాట్ టాపిక్ విఎన్ మంత్ర గారు. హలో, అరే ఉండురా బాయ్, మాట్లాడలేదు నవ్వుతుంద్రా బాయ్. ఇవాళ జర ఉంగరాల రాంబాబు సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నాకు తెలుసు. గంట పదంగా చెప్తున్నా, నేను అమ్మతో చెప్తున్నా. ఎందుకంత హిట్ అవుతుందంటే, ఆడ అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అంతకంటే పెద్ద హిట్ అవుతుంది. ఎందుకైతుంది అంటే, అక్కడ ముద్దులు పెట్టిండు, ఇక్కడ ఉంగరాలు పెట్టిండు. చలో కేల్కతం టు కన్బన్. ఏదేమైనా కూడా సునీల్ లాంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి రావాలి, పైకి రావాలి. అలాంటి కమిడియన్స్ కూడా, కమిడియన్స్ హీరోస్ అని ఏం లేదురా బాయ్, అందరూ టాలెంటెడ్. హీరో కూడా చేయాలంటే టాలెంటే ఉండాలి, కమిడియన్గా చేయాలంటే టాలెంటే ఉండాలి. ఇక కొద్దిగా సినిమాల గురించి మాట్లాడేంత లేదు నాకు, రాజకీయం గురించే కొంచెం కొంచెం తెలుసు. కానీ ఇక సరే ఏదైతే ఉన్నది కానీ థ్యాంక్ యూ, ఉంటా. ఈ విధంగా విఎన్ మంత్ర గారు వాయిస్ తీసుకొని చెప్పొచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, కేసీఆర్ గారు, వీళ్ళు ముగ్గురు వచ్చేటక్కడ ఒక చిన్న జోక్ చెప్పేసి సెలవు తీసుకుంటాను. సో చంద్రబాబు గారు వచ్చి మాట్లాడితే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే, ఒకప్పుడు చూస్తే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు పివి నరసింహారావు చూసేవారు. నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను, సునీల్ గారి సినిమాలు నేను ప్రతిరోజు చూస్తాను. అదే నా ఆరోగ్యానికి మరి మొదటి పెట్టని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. ఒకప్పుడు చూస్తే అమెరికా సంబంధాలు కావాలి, అమెరికాలో ఉద్యోగాలు కావాలి అని అందరు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే ఏ నోట చూసినా అమరావతి సంబంధం కావాలంటున్నారు, అమరావతిలో ఉద్యోగాలు కావాలంటున్నారు, సునీల్ కామెడీ కావాలంటున్నారు. ఆ విధంగా ముందు వాడి. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా చంద్రబాబు గారు, అదేవిధంగా జగన్ గారు, కేసీఆర్ గారు అన్నాను కానీ చిన్న పద్యం పాడితే ఎలా ఉంటుంది? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుకుమిగా. ఇదే పద్యాన్ని చంద్రబాబు గారు, జగన్ గారు, కేసీఆర్ గారు వాళ్ళ ముగ్గురు పాడితే ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్కి, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, ఏం అలిగారు, గుటుకుమింగా. ఆ విధంగా ముందు వాడి. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. ఈ విధంగా చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు జగన్ చెప్తున్నారు. జగన్ గారు, చిట్టి చిలకమ్మ అనే పద్యం చెప్పదలుచుకున్నా, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుటుకుమింగా. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, చిట్టి చిలకమ్మని అమ్మ కొడితే కనీసానికి ఓదార్చడానికి రాడాని అడుగుతున్నాను. ఈయన ఓదార్పు యాత్ర. ఇంకో పక్కన చూస్తే మరి తెలంగాణ
मुख्यमंत्री वर्ग केसीआर गार चिट्टी जिल्कमा अम्म कोट्टिंदा फोर आप वै फोर आप आड़ोड़ इड़ोड़ मुफ आर चिट्टी जिल्कमा अम्म कोट्टिंदा कोर्ते कोट्टिंदी ఎందుకు కొడతారండి పోరగాలని పని పాట లేదా అండి మీకు చిట్టిచిలకమ్మా అమ్మ కొట్టిందా కొడత కొట్టింది నువ్వు ఎడిగి పోవాలి పోతే బడికి పోవాలి లేకపోతే గుడికి పోవాలి తోటకి ఎవడు పోమన్నాడు పోయినావు కోసిందని ఏం చేసినావు పోయిందని ఏం చేసినావు పండు కోసింది ఏమన్నా ఏ జాగరణ కోసినావు ఏమన్నా తాత జాగరణ కోసినావు పండు భయంగా కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట పొట్టుని పొడి కొరికొస్తే పొడుగొని పోషమ్మ కొట్టింది నడు లోపడ్డాడు జై తెలంగాణ ఈ విధంగా కేసీఆర్ గారు సరదాగా చెప్పడం తీసుకోవచ్చు థాంక్యూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన సునీల్ గారికి పరిచర్ గారికి అలాగే డైరెక్టర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ థాంక్యూ మీ శివారెడ్డి ప్రపంచంలో అతిపెద్ద రాతి పుస్తకం గురించి ఎప్పుడైనా విన్నారా శాసనం అంటే పురాతన కాలంలో రాయి లేక రాగి రేకుల వంటి వాటి మీద రాసిన అక్షరాలు కాగితాలు లేని కాలంలో రాజులు చక్రవర్తులు జమీందారులు మొదలైన వారు తమ రాజ్యపు అధికార శాసనాలను రాతి బండ్లపై రాగి రేకులపై చెక్కించి ఎక్కువ కాలం ఉండేలా భద్రపరిచేవారు ఇలాంటి అధికారిక ప్రకటననే శాసనం అనేవారు ఆ తర్వాత శిలాశాసనాలు తగ్గిపోయి లోహ శాసనాలు ఎక్కువగా వాడేవారు